హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఫర్ అవర్ ఛానల్ దిస్ ఈజ్ అవర్ అది ఫ్రెండ్స్ అమెజాన్ లో మనీ సంపాదించవచ్చా సంపాదించవచ్చు ఎలాగా అసలుకి ఏంటి ఇది నిజమా అబద్ధమా అనేది చాలా మందికి డౌట్ అవును ఫ్రెండ్స్ మనం అమెజాన్ నుంచి మనీ అయితే సంపాదించవచ్చు దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఫుల్ గా చూడండి ఎందుకంటే ఫుల్ గా చూడకపోతే మీకు వీడియో అర్థం కాదు సో ఫస్ట్ వచ్చేసి మనకు అమెజాన్ అకౌంట్ ఉండాలి అమెజాన్ అకౌంట్లో అమెజాన్ అఫిలిటేట్ అనే ఒక ఆప్షన్ ఉంది దాన్ని మనం లాగిన్ అవ్వాలి సో దాంట్లో ఒక అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎలాగా ఒక ప్రోడక్ట్ని ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ పబ్లిక్ కానీ రిఫర్ చేయాలి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఎంత మనకి పర్సంటేజ్ ఆఫ్ మనీ మనకి అకౌంట్లో డిపాజిట్ అవుతాయి అనే దాని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ రూపీస్ మొబైల్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ ద్వారా కొన్నారనుకోండి టెన్ పర్సెంట్ మీకు వస్తుంది అంటే టెన్ పర్సెంట్ అంటే థౌజండ్ రూపీస్ మీ అకౌంట్లో డిపాజిట్ అంటే ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని థౌసండ్ రూపీస్ మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి అది జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఫస్ట్ వచ్చేసి మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం తర్వాత దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి దీన్ని దాని గురించి నేను మీకు క్లియర్గా చెబుతాను ఓకేనా ఫస్ట్ మనం వచ్చేసి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓకే ఫ్రెండ్స్ నేను వచ్చేసి ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తున్నాను అమెజాన్ డాట్ ఇన్ వచ్చేసి మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు సైడ్ త్రీ డాట్స్ ఉంటాయి కదా దాంట్లో డెస్క్ టాప్ వ్యూ పెట్టి అమెజాన్ డాట్ ఇన్ వచ్చేసి ఓపెన్ చేయండి సో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ అకౌంట్ ఎండ్కి వచ్చేసేయాలన్నమాట మనం వచ్చేసి దీన్ని స్క్రోల్ చేసేసి ఎండ్ సో అమెజాన్ టోటల్గా ఎండ్కి వచ్చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మేక్ మనీ విత్ అజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ థర్డ్ ఆప్షను బికమ్ అండ్ అఫిలిటేట్ సో అది వచ్చేసి మనం క్లిక్ చేయాలి ఇదే మన మెయిన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది సో దీన్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు లోపలికి వెళ్తా ఓకేనా సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా చూడండి సో క్లిక్ చేసి నమ్మటే మనకేం చూపిస్తుంది అంటే ఇక్కడ మనకు చూడు ఎర్నప్ అప్ టు టెన్ పర్సెంట్ అడ్వర్టైజింగ్ ఫ్రీ విత్ ఏ ట్రస్టెడ్ ఈ కామర్స్ లీడర్ సో ఇది వచ్చేసి అమెజాన్ కాబట్టి దీంట్లో ఏ ఫేక్ ఉండదు మనం ఎంతైతే కష్టపడతామో మనకు అంత మనీ అంత టెన్ పర్సెంట్ వస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్కలాగా ఉంటుంది నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అని మాక్సిమమ్ మంచి ప్రోడక్ట్స్ అయితే టెన్ పర్సెంట్ ఉంది సో జాయిన్ నవ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది అంటే స్టార్టింగ్ ఇన్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట ఫ్రెండ్స్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి ఎందుకంటే మీ అకౌంట్లో పేరు ఎలాగుందో అలాగే ఇవ్వండి అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వండి జెన్యున్గా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హూ ఇస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ మీరే కాబట్టి ది పేరు లిస్టెడ్ అబౌ అని సెకండ్ వచ్చేసి నో అని పెట్టండి మనకు అవసరం లేదు ట్యాక్సీకి సంబంధించి తర్వాత ఇక్కడ పక్కన మనకి నెక్స్ట్ అండ్ ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో దానికి క్లిక్ చేయండి తర్వాత మనం వచ్చేసి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఏంటంటే అడ్రస్ వచ్చేసి మీది కరెక్టా అని చెప్పేసి సెలెక్ట్ ద సజెస్టెడ్ అడ్రస్ అన్నీ క్లిక్ చేస్తే మనం సెకండ్ ఆప్షన్కి వెళ్తాం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ వచ్చేసి మీకు వెబ్సైట్ ఉందా ఆ వెబ్సైట్ లింక్ అడుగుతుంది మనకైతే వెబ్సైట్ లేదు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫేస్బుక్ ఓపెన్ చేయండి మీ ఫేస్బుక్ అకౌంట్ మీ ఓన్ ఫేస్బుక్ అకౌంట్ పక్కన వాళ్ళ ఫేస్బుక్ కాదు మీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ ఉంటుంది కదా మనకి ఆ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ ఎక్కడైతే మనకి వెబ్సైట్ లింక్ అడిగిందో ఈ యూఆర్ఎల్ అక్కడ పే చేయవచ్చు సపరేట్గా ఏ అకౌంట్స్ వెబ్సైట్లు లేవు కాబట్టి మనం ఫేస్బుక్ యూఆర్ఎల్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ చేస్తున్నాం నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది వచ్చి జస్ట్ రిఫరెన్స్కే ప్రాబ్లం ఏమి ఉండదు పక్కన యాప్లు లేవు కాబట్టి మనకి నో పెట్టేసి నెక్స్ట్ అని కొట్టేస్తే వెళ్తుంది సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్రొఫైల్ సో దీంట్లో వచ్చేసి మనం ఐడి క్రియేట్ చేసుకోవాలన్నమాట అంటే మనం ఈ అకౌంట్కి ఒక ఐడి స్పెషల్గా సో అది వచ్చేసి మీ ఇష్టం మీకు ఏదైతే మీ మెయిల్ కానీ లేకపోతే ఫేస్బుక్ ఐడి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా కంపెనీ ఉంటే కంపెనీ నేమ్ కూడా పెట్టుకోవచ్చు ప్రెజెంట్ వచ్చేసి నేను జస్ట్ ఆదినారాయణ అని పెడుతున్నాను జస్ట్ అంటే నా నేమ్ పెట్టేసుకుంటున్నాను దీనికి పెట్టేసి అట్ ది రేట్ వన్ ఫోర్ త్రీ త్రీ జస్ట్ ఏదో ఒక నెంబర్ పెట్టాను అంటే ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టాను బట్ స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టినప్పుడు ఇది యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయొద్దు ఓన్లీ ఆల్ఫాబేట్స్ అండ్ నెంబర్సే యూజ్ చేయమంటుంది కాబట్టి మీరు స్పెషల్ క్యారెక్టర్స్ అయితే పెట్టొద్దు సో అది వచ్చేసి ఐడి సంబంధించి అయిపోయింది సో ఫేస్బుక్ లింక్ ఆల్రెడీ పెట్టేశారు సో ఇది వచ్చేసి వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్ అంటే మనది ఫేస్బుక్ కదా ఫే ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ అని చెప్పేసి దాన్ని చదువుతున్నాను అనమాట ఓకే అక్కడ వచ్చేసి ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ అని పెట్టాం విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టాపిక్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ వెబ్సైట్స్ అంటే మనకు వచ్చేసి ఏం లేదు కాబట్టి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అని పెడతాను వచ్చేసి ఈ రెండు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనే ఆప్షన్స్ పెట్టేసేయండి సరిపోతుంది అంటే మన ఫేస్బుకే కదా మనం యూజ్ చేస్తుంది మనకు సపరేట్గా వెబ్సైట్లు లేవు కాబట్టి దీనికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అని చెప్పేసి మనం పెట్టవచ్చు తర్వాత వచ్చేసి బుక్స్ సేల్స్ అంటే రిఫర్ చేస్తారా మీ ఫ్రెండ్స్కి లేకపోతే ఎలక్ట్రానిక్స్ థింగ్సా మొబైల్సా మ్యూజిక్ అని అడుగుతుంది సో మీ ఇష్టం మీరు ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటారో దాన్ని క్లిక్ చేసుకోవచ్చు లేకపోతే అన్ని క్లిక్ అని చేయవచ్చు నేను వచ్చేసి అన్ని క్లిక్ చేస్తున్నాను సో మీరు కూడా అన్ని క్లిక్ చేస్తే బెటర్ అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు రిఫర్ చేస్తారు మీ ఫ్రెండ్స్కి అని చెప్పేసి సో తర్వాత వచ్చేసి వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ సో మనకి అదిగో లేదు కాబట్టి అదర్ అని పెట్టేసి సరిపోతుంది మనకి వెబ్సైట్ ఏం లేదు కాబట్టి అదర్ సో ఇది వచ్చేసి జస్ట్ ప్రాసెస్ కోసమే ఏం కాదు ఇది ఇది వచ్చేసి మన అకౌంట్ మీద వచ్చేసి ప్రాబ్లం ఏం చూపించదు సో ట్రాఫిక్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాడు సో మనకి వచ్చేసి సోషల్ నెట్వర్క్స్ మనకు వచ్చేసి అగైన్ సో మీకు యూట్యూబ్ కానీ లేకపోతే టిక్టాక్ కానీ ఉంటే అదర్ నొక్కేసి దాంట్లో మీ యూట్యూబ్ అని పెట్టేసి లేకపోతే టిక్ టాక్ అని పెట్టేసి అండి సరిపోతుంది హౌ యూ యుటిలైజ్ యువర్ వెబ్సైట్స్ అండ్ ద యాప్స్ టు జనరేట్ ద ఇన్కమ్ మనం ఎలా చేస్తాము అంటే అదర్ ఎఫిలిటేట్ ప్రోగ్రామ్ అంటే ఒక ఫోర్త్ ఆప్షన్ ఒకటి ఉంది చూసారా నార్మల్గా మనకి వెబ్సైట్ ఉంటే వేరే వెబ్సైట్ ఇస్తాము మనకి లేదు కాబట్టి దీన్ని అదర్ ఎఫిల్టేట్ ప్రోగ్రామ్ అని పెడుతున్నాం ఇది కూడా జస్ట్ రిఫరెన్స్కే నో ప్రాబ్లం మన అకౌంట్కి వచ్చేసి ఏం కాదు సక్సెస్ఫుల్గా మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సెకండ్ కూడా అదర్ ఎఫిల్టేట్ పోగ్రామ్ అని చెప్పి పెట్టేసేయండి సో హౌ డూ యూ యూజువల్లీ బిల్డ్ ద లింక్ మనం లింక్ ఎలా బిల్డ్ చేస్తాం అంటే మనం ఒక ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి రిఫర్ చేయాలంటే ఎలా బిల్డ్ చేస్తాం ఆటోమేటిక్గా అంటే మానువల్గానే పెట్టండి ఎందుకంటే మనం మాన్యువల్గా బిల్డ్ చేసేసి మనం చేయవచ్చు మనకి ట్రాఫిక్ ఎంతమంది వస్తారు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ పెట్టండి లేకపోతే ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ పెట్టండి లైక్ మీ ఇష్టం అనమాట అంటే మీకు ఫేస్బుక్లో ఎంతమంది వస్తారు అది మన ఆప్షన్లు మనం ఎలా ఎంత పెట్టుకోవచ్చు సో వాట్ ఆర్ యువర్ ప్రైమరీ రీజన్ టు జాయిన్ మనకి రీజన్ అడుగుతుంది అదర్ అని పెట్టండి అది కూడా మనం వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ మనీ కోసమే కాబట్టి అదర్ అనే ఆప్షన్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేయండి హౌ డిడ్ యూ నో ఎలా తెలిసింది మనకి సోషల్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ తెలిసింది కాబట్టి సోషల్ ఆన్లైన్ సెర్చ్ పెట్టేసి పెట్టేసేయండి అక్కడ సో మనం ఫైనల్కి వచ్చాం ఫ్రెండ్స్ జస్ట్ ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ ఇది వచ్చేసి అయిపోతుంది సో పైన ఒక క్యాప్చర్ లెటర్ కనిపిస్తుంది కదా అదే సేమ్ మన కింద టైప్ చేసి ఐ అగ్రి సో దెన్ ఫైనల్గా ఫినిష్ సో మనం ఆల్మోస్ట్ మనం వచ్చేసి అయిపోయింది సో ఇది వచ్చేసి ఫినిష్ కొట్టినామంటే మన అకౌంట్ వచ్చేసి క్రియేట్ అయిపోద్ది సో కంగ్రాచులేషన్స్ ఆదినారాయణ థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అమెజాన్ డాట్ అసోసియేటెడ్ ప్రోగ్రామ్ యువర్ యూనిక్ అసోసియేటెడ్ ఐడి ఈస్ ఆదినారాయణ వన్ ఫోర్ టూ వన్ ఓకే ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సో మీరు వచ్చేసి ట్యాంక్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీ పాన్ కార్డు అది అని అడుగుతుంది మీరు ఇప్పుడే చేద్దాం అనుకుంటే చేసేసుకోండి నేను వచ్చేసి లేటర్ ఇప్పుడు వచ్చేసి నేను తర్వాత చేస్తామని చెప్పేసి అవుతున్నాను సో ఓకే సో ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని వచ్చింది దీన్ని భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది ఒక గైడెన్స్ మీకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంటి సంగతి అని చేసి ఒక గైడెన్స్ మాత్రమే మీరు దీని గురించి ఒరి అవ్వాల్సిన అవసరం లేదు సో మీరు దీన్ని అలానే స్క్రోల్ చేస్తూ కిందకి రండి మీరు స్క్రోల్ చేస్తూ కిందకు వస్తే మనకి దీని యొక్క అంటే మనకి మనీ ఎంత వస్తుంది ఆర్డరింగ్ ఏంటి స్టేటస్ ఏంటి అని వచ్చేసి అన్నీ చూపిస్తుంది అనమాట ఇది సో ఇది వచ్చేసి మనకి పర్టికులర్గా అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ పెట్టాము ఆ ప్రోడక్ట్ మీద మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది లేకపోతే మనం ద్వారా ఎవరైనా ప్రోడక్ట్ కొంటే అది ఏ ప్రాసెస్లో ఉంది ఎంత మనీ అని చెప్పేసి ట్యాక్స్ ఎంత దానికి అని చెప్పేసి ప్రతిదీ మనకి స్టేటస్ చూపిస్తుంది అనమాట ఇక్కడ సో మనం కొంచెం కిందకు వస్తే మనకి రికమెండెడ్ ఐటమ్స్ అని ఉన్నాయి సో మనకు వచ్చేసి అమెజాన్ మనకు రికమెండ్ చేస్తుంది ఈ ప్రొడక్షన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయమని చెప్పేసి గెట్ లింక్ అంటే గెట్ లింక్ వచ్చేసి మనకి పర్టికులర్గా ఇస్తున్న లింక్ అనమాట అది సో అమెజాన్లో మీరు ఏ ప్రోడక్ట్ షేర్ చేసినా సరే వేరే లింక్ వస్తుంది మీ అసోసియేటెడ్ అకౌంట్ ఓపెన్ చేసి గెట్ లింక్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక లింక్ వస్తుంది సో ఇక్కడ కాకుండా మీరు ఏ వేరే ప్రోడక్ట్ని సెర్చ్ చేసినప్పుడు ఎలా లింక్ చేయాలో కూడా ఇప్పుడు చెబుతాను దానికంటే ముందు మనం ఏ ప్రోడక్ట్కి ఎంత మనీ వస్తుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పైకి వెళ్ళాం మళ్ళీ వ్యూ యువర్ పేమెంట్ ప్లాన్స్ అని వచ్చేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి సో పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యొక్క కింద థర్డ్ వన్ వ్యూ యువర్ పేమెంట్ ప్లాన్స్ దాన్ని క్లిక్ చేసి మనం ఇన్సైడ్కి వెళ్తే సో మనకి అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఎంత పర్సెంటేజ్ వస్తుంది సో చూడండి ఇక్కడ అలా బ్యాగ్స్కి వచ్చేసి నైన్ పర్సెంటేజ్ వాచెస్కి నైన్ పర్సెంట్ షూకి నైన్ పర్సెంటు టాయ్స్కి నైన్ పర్సెంటు స్పోర్ట్స్ కానీ నైన్ హెల్త్ సంబంధించింది నైన్ జ్యువెలరీ ఎయిట్ పర్సెంటే సో ఒక్కోసారి అది చేంజ్ అవుతూ ఉంటుంది డిపెండ్స్ ఆల్ అదర్ క్యాటగిరీస్ ఫర్నిచర్కి వీటికైతే టెన్ పర్సంటేజ్ ఉంది సో వచ్చి ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సెంటేజ్ ఇస్తూ ఉంటాడు సో దీన్ని చూసుకొని మనం మనం ఏం రిఫర్ చేయాలి మన ఫ్రెండ్స్ కను చేయదు లేకపోతే మీకు ఏది అవసరమో అదే మంచిగా ఉంటుందో అది రిఫర్ చేయండి నో ప్రాబ్లం సో ఇది వచ్చేసి దాని యొక్క ప్రొడక్ట్ ఎంత పర్సెంటేజ్ మనకి కమిషన్ వస్తుంది ఒక ప్రోడక్ట్ని మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే అనేది ఓకే సో ఇప్పుడు వచ్చేసి నేను రిమూవ్ చేసేసాను అమెజాన్ డాట్ ఇన్ అని మళ్ళీ లాగిన్ అయ్యాను మీకు లాగిన్ అయినప్పుడు ఎలా చూపిస్తుంది అంటే స్టార్టింగ్ అప్పర్లో మీకు అప్పుడు ఒక స్లైడ్ వస్తుంది యాక్చువల్గా మీరు అమెజాన్ ఈ అఫిలిటేట్ అకౌంట్ కాకపోతే నార్మల్గా ఉంటుంది మీరు అయ్యారు కాబట్టి పైన ఒక ట్యాబ్ మీకు పర్టికులర్గా చూపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ని ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నా ఫర్ సపోజ్ ఒక ల్యాప్టాప్ని సెర్చ్ చేస్తున్నాను అనుకోండి సో హెచ్పి ల్యాప్టాప్ మనం చెక్ చేద్దాం ఎందుకంటే ఒక థర్టీ థౌజండ్ ఉంటుంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అన్నా సరే ఎక్కువ మనీ వస్తుంది ఒక ల్యాప్టాప్ ఎవరడానికి రిఫర్ చేద్దాం సో ఆ ల్యాప్టాప్ని నేను ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి థర్టీ థౌజండ్ ఫోర్ నైంటీ సో మనం ఇందాక కాస్ట్ చూసాం కదా మేబీ ఫైవ్ పర్సెంట్ కానీ ల్యాప్టాప్స్కి టెన్ పర్సెంట్ ఈ ఈ మధ్యలో ఉంది సో ఈ ల్యాప్టాప్కి సంబంధించిన లింకు మన అసోసియేటెడ్ దాంట్లో ఎలా చూసుకుంటే పైన గెట్ లింక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు కొట్టినప్పుడు మన స్టోర్ ఐడి కనిపిస్తుంది దాని ద్వారా వచ్చిన లింక్ అనమాట ఇది సో మనం ఈ లింక్ని కాపీ చేసుకోవాలన్నమాట సో ఫుల్ లింక్ తీసుకున్న షార్ట్ లింక్ అంటే మీరు ఏ లింక్ కావాలంటే ఆ లింక్ తీసుకోండి షార్ట్ ఫుల్ అది మీ ఇష్టం ఈ లింక్ని కాపీ చేసి మీ ఫ్రెండ్ వాట్సాప్లో అయితే వాట్సాప్లో ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో ట్విట్టర్లో అయితే ట్విట్టర్లో ఎక్కడైనా పేస్ట్ చేయవచ్చు సో దానివల్ల మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఈ లింక్ ద్వారా ఎవరైనా కొంటే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంత అయితే కమిషన్ ఉందో దాని మీద అంత కమిషన్ ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వస్తుంది ఇప్పుడు వచ్చేసి నా ఫేస్బుక్ అకౌంట్లోకి వచ్చేసి దాన్ని పేస్ట్ చేసాను మీరు పేస్ట్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం వెయిట్ చేసింది కొంచెం వెయిట్ చేస్తే కింద మనకి ఫోటో వస్తుంది ఫోటో ఎక్కువ కనిపిస్తుంది అంటే ఎవరైనా చూసినా సరే ఇమ్మీడియట్గా దాన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది సో మనం ఎమ్మటే ఇచ్చామనుకో ఆ ఫోటో రాదు మనకి సో పోస్ట్ చేస్తున్నా సో మీరు ఈ లింక్ ద్వారా ఎవరు మొబైల్ కొన్నా సరే మీ కమిషని మీకు వస్తుంది సో అది ఎంత కమిషన్ వస్తుంది ఏంటి సంగతి వచ్చేసి ఆ ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రూఫ్ చూపిస్తా అంటే మనకు మనీ వస్తే మన చాట్ ఎలా ఉంటుంది అంటే ఇది వచ్చేసి ఒక స్క్రీన్ షాట్ మనీ అర్న్ చేసిన స్క్రీన్ షాట్ నైంటీ ఫోర్ డాలర్స్ వచ్చాయి మన స్టేటస్ ఎన్ని అయింది ఎంత పర్సెంట్ వచ్చింది మనకి ఏ ప్రోడక్ట్ మీద అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ సో అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడుదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఈరోజు వచ్చి మనకి ఒక చిన్న క్వశ్చనా సో ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కంటైనర్లో ఏ కంటైనర్ ఫస్ట్గా ఫిల్ అవుతుంది